Hi, Amy. Namaste. Welcome to our channel, Anaishateach. Iroz man channel lo, Varalakshmi Vratan ki Ammavariki Cheerala Kattukovalo, nenu chupistanu. Chala tondaraga easy ga kattukochu. Ila meeku inka 3-4 methods nenu chupistanu. Naa videos meeru follow cheyandi. Ippudu Cheerala ante prominent cheerni manam fold chesukovalandi. Adi elago chupistanu. Chudandi, saree mottam ila teesukondi. చీరని ఇలా హాఫ్ కి మడవండి, హాఫ్ మడిచి పెట్టుకోండి. హాఫ్ మడుచుకున్నటువంటి చీరని ఇలా స్టార్టింగ్ కట్ చెంగ లో పట్టుకోండి. పట్టుకుని ఫ్రిల్స్ పోసుకోండి. ఫ్రిల్స్ పోసుకోవడంలోనే ఉందండి మనకి, జాగ్రత్తగా ఫ్రిల్స్ పోసుకోవట్లో. ఈ ఫ్రిల్స్ పోసుకోవడం లేదు కానీ చీర ఈజీగా మనం డెకరేట్ చేయొచ్చు. చూడండి, ఇది పళ్ళు పాట. ఇప్పుడు నేను మీ చీరలో తిరగేసి చూపిస్తున్నాను, చూడండి. అడ్జస్ట్ చేసుకుంటూ ఇట్లా అనుకుంటూ ఇంకా ఫ్రిల్స్ పోసుకోండి. పోసుకున్న తర్వాత ఇంకా చూడండి, మనకి అన్ని కుర్చీలు వచ్చేసినాయి చూడండి. వీటన్నిటికి కలిపి మనం ఇక్కడ పిన్ పెట్టుకోవాలి. ఫస్ట్ పెద్ద పిన్ తీసుకోండి ఇలాగా. పెద్ద పిన్ని ఫ్రిల్స్ అన్ని ఈక్వల్ గా పెట్టుకోండి. ఫస్ట్ కిందకి మీదకి కాకుండా అన్ని ఈక్వల్ గా ఫ్రిల్స్ అన్ని పెట్టుకోండి. వచ్చిన వాటిని అన్ని కానుకొని ఇట్లా కదలకుండా ఒక ఫ్రిల్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పళ్ళు పార్ట్ ఏదైతే ఉందో, ఈ పళ్ళు పార్ట్ ఉంటుంది కూడా చూడండి, దీన్ని కూడా ఇలాగా ఇలాగా స్టెప్స్ కింద ఇట్లా తీసుకుని ఇక్కడ ఇది కదలకుండా ఇక్కడ
పిన్ పెట్టుకోండి. ఎక్కడ కూడా కదలకుండా ఒక పిన్ పెట్టండి. ఈ విధంగా కుచ్చులు పోసుకున్న చీర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చూడండి చీరను ఎలా అలంకరించుకున్నాము. ఇలా కింద మీకు పళ్ళము, దాని మీద ఒక చిన్న కూజ లాంటి పెట్టుకోండి. పెట్టుకుని ఈ కుచ్చీలు పోసుకున్నటువంటి చీరని ఏదైతే పిన్ని పెట్టామో ఆ పిన్ని పార్ట్ కుచ్చీలు పార్ట్ ఇందులోకి ఇలా పెట్టండి. పెట్టి కుచ్చీల్ని ఫస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. పళ్ళు పార్ట్ని వెనక్కని దీన్ని మెల్లగా ఇలా అడ్జస్ట్ చేసుకోండి. చక్కగా కుచ్చీళ్ళన్ని కనపడేటట్టు ఇలా ఒకటి ఇలా పైన ఇలా పట్టుకుని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నటువంటి పైన దీనిపైన ఇలాగే పట్టుకోండి. ఇక్కడ ఒక చిన్న కలసం తీసుకుని దానికి ఇలా కర్ర కట్టి ఇలా పెట్టండి. దాని మీద పెట్టగానే కుచ్చీళ్ళు అన్ని ఇలా మీకు అరేంజ్ అయిపోతాయి. చూడండి ఇప్పుడు ఏదైతే పళ్ళు పార్ట్ ఉందో దాన్ని ఇలా వెనక తీసుకోండి. ఇలా వెనక వైపు చూడండి ఇలా ఏదైతే కర్ర పెట్టామో ఆ కర్ర మీదకి ఇలా వేయండి. జాగ్రత్తగా ఆ కర్ర మీదకి ఇలా వేసి ఇట్లా కొంచెం ఇట్లా ఇలా చూడండి. ఇట్లా పట్టుకుని కూజ కదలకుండా ఇలా వచ్చేటట్టు ఇలా వేసుకుని కొంచెం దగ్గరికి పెట్టుకోవాలన్నా ఇంకా పెట్టుకోవచ్చు. ఆల్మోస్ట్ చీర మనకి అమ్మవారి చీర మనకి రెడీ అయిపోయిందండి. చూడండి పార్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం దీని మీద కొబ్బరికాయ పెట్టుకుని మనకి ఇవి అమ్మవారి ఫేస్ ఆన్లైన్లో మనకి అవైలబుల్గా ఉంటాయండి. అలాంటి అమ్మవారి ఫేస్ కూడా తీసుకుని ఇయర్ రింగ్స్ పెట్టానండి నేను. దీనికేమో రెండు తాళ్ళు కట్టాను. జస్ట్ ఇలా పెట్టి ఈ కొబ్బరికాయ కట్టేయండి వెనకాల.
ఇలా కట్ పెట్టుకోండి. ఇలా కట్టుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారికి వడ్డాను అలంకరిద్దాం. నా దగ్గర ఇది నెక్లెస్ లాంటి చైన్ ఉంది, దాన్ని వడ్డాను కింద కడుతున్నాము. కొంచెం మెరుస్తానండి. అమ్మవారికి కాసిన పేరు అలంకరించుకోండి. తర్వాత ఫ్లవర్స్ ఉన్నాయి కదా మా దగ్గర, ఆ ఫ్లవర్స్ ని ఇలా డెకరేట్ చేసుకోండి. చూడండి అమ్మవారు చాలా చక్కగా రెడీ అయిపోయారు. ఇంకా మనం నగలు పైకి కూడా పెట్టుకోవచ్చండి, ఇంకా మన ఇష్టం అది. ఓవరాల్గా అయితే అమ్మవారి డెకరేషన్ ఇలా అండి, చాలా సింపుల్గా తొందరగా అమ్మవారి డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో. ఇలాంటి అమ్మవారి డెకరేషన్స్ ఇంకా 3-4 times నేను చెప్తానండి ఫర్దర్ వీడియోస్. నా వీడియోస్ మీరు చూస్తూ ఉండండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ అమ్మలు మీ సూచనలు సలహాలని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే అండి, నమస్కారం.